thank you బీజేపీ నేత మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ తో తనకు ఉన్న చివరి అనుబంధాన్ని సైతం తెంచుకున్నారు మరో పదవికి రాజీనామా చేశారు టిఆర్ఎస్ తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈటలను నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్ గా నియమించారు ఇది నామినేటెడ్ పదవి గతేడేళ్లుగా ఆయన ఈ కమిటీలో కీలక భూమిక పోషిస్తున్నారు నాంపల్లి ఎగ్జిబిషన్ నిర్వహణ సాఫీగా సాగడానికి ఆయన తనవంతు పాత్ర పోషించారు అవినీతి ఆరోపణలు వినిపించడంతో ఈటలను మంత్రి పదవి నుండి తప్పించారు కేసీఆర్ ఆ తర్వాత చకచక జరిగిన పరిణామాలలో భాగంగా ఆయన గులాబీ గూటికి గుడ్ బై చెప్పడం బీజేపీ కండువ కప్పుకోవడం జరిగిపోయాయి ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్ బద్దశత్రువు అందుకే ఆ పార్టీ నుండి సంక్రమించిన అన్నింటినీ ఆయన వదులుకోవాలని డిసైడ్ అయ్యారు కాషాయ తీర్థం పుచ్చుకున్న వెంటనే నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్ పదవికి సైతం ఈటల రాజీనామా సమర్పించారు దీంతో సొసైటీ పాలక మండలి సభ్యులు సమావేశమై ఈటల రాజీనామాకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది త్వరలో నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ పదవిని మంత్రి కేటీఆర్ కు ఇచ్చే యోచనలో పాలక మండలి ఉన్నట్లు తెలుస్తోంది హస్తిన నుండి హైదరాబాద్ చేరుకున్న ఈటల ఇక దూకుడు పెంచనున్నారు టీఆర్ఎస్ అసంతృప్త నేతలను బీజేపీలోకి ఆహ్వానించడానికి దానికి తగిన కార్యాచరణను రెడీ చేసుకోవడానికి సన్నద్దమవుతున్నారు ఈటల దీంతో ఈటలపై ప్రత్యేక నిఘా పెట్టిందట ప్రగతి భవన్ ఈటల కదలికలను ఎప్పటికప్పుడు రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసిందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది మరి అధికార పార్టీ వ్యూహ ప్రతి వ్యూహాలు తెలిసిన ఈటల వాటిని ఎలా కౌంటర్ చేస్తారో చూడాలి